ఋషుల తపస్సు శక్తి నిజమా అబద్ధమా అని ఇంకా సర్వే జరుగుతూనే ఉందండి. మరి ఈ వీడియో చూసి అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. పూర్వం మన ఋషులు చేసిన తపస్సు, వారి నుంచి వెలువడే శక్తి గురించి ఇప్పటి తరం వారందరూ అదొక అభూత కల్పనగా భావిస్తూ ఉంటారు. కానీ కిర్లియన్ ఫోటోగ్రఫీ ద్వారా నిజమని నిరూపించగలిగారు. ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటే మనిషి శరీరంలో శక్తి సామర్థ్యాలను, కాంతి పుంజాలను, కంటికి కనిపించని వాటిని పరిశీలించగల హై ఫ్రీక్వెన్సీ ఫోటోగ్రఫీ అన్నమాట. దీన్ని 1939లో రష్యా దేశస్థులైన డెవిడోవి ఎల్లా కిర్లియన్ దంపతులు కనుగొన్నారు. ఘోరమైన దీక్షలో కూర్చున్నప్పుడు వారి చుట్టూ ఒక మ్యాజిక్ సర్కిల్ ఫామ్ అయ్యి వారి ఫాలభాగం నుంచి ఒక జ్వాజ్వల్యమానమైన కిరణము భూమి నుంచి అంతరిక్షం వైపు దూసుకుపోతూ ఉంటుంది. కాని మనిషి కంటికి ఈ వెలుగు కిరణాన్ని చూసే శక్తి మాత్రం ఉండదు, కంటికి కనిపించదు. ఒక కిర్లియన్ ఫోటోగ్రఫీకే ఇది పట్టుబడుతుంది. బహుశా ఇది అల్ట్రావయోలెట్, ఎక్స్రే, గామారేస్ కంటే అత్యల్పమైన కాస్మిక్ రేస్లాగా యాంగ్స్ట్రామ్ యూనిట్స్లో 10,000 వంతు వేవ్లెంగ్త్లో అతివేగంగా పోతూ ఉంటుందన్నమాట. సీఎంలో 10 కోట్ల వంతుని యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటారన్నమాట. బ్రెయిన్లో ఉండే యానియల్ గ్లాండ్ నుంచి ఈ జ్ఞాన మహోజ్వల కిరణం తిరుగుతున్న ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శక్తిని మెల్లమెల్లగా కదిపేయడం మొదలెట్టి విజృంభించడం ఎక్కువగా మొదలవుతుంది. అప్పుడు అది ప్రపంచాన్ని కదిపి పారేస్తూ ఉంటుందన్నమాట. తపస్సు చేస్తున్న అతడి శరీరం నుంచి బయోప్లాస్మిక్ బాడీ కూడా క్రమేపీ పెద్దదైపోయి అందులోంచి వెలువడే కాంతిపుంజం మేఘమండలాన్ని, ట్రోపోస్ఫియర్ని, స్ట్రాటోస్ఫియర్ని, థర్మోస్ఫియర్ని, ఎక్సోస్ఫియర్ని దాటిపోయి అంతరిక్షంలోకి దూసుకుపోయి విశ్వశక్తుల స్థానం వైపుకి దూసుకుపోతూ ఉంటుంది. ఇలా విశ్వంలోని ఇతర అదృశ్య విద్యుదయస్కాంత అంటే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శక్తులు ఇలా బయల్పడి తమ వేపుకి దూసుకొచ్చిన మానవుని తపోశక్తికి కకావికలమైపోతూ ఉంటాయి. ఇదే మనకి పురాణాంతర్గతంగా చెప్పబడిన బ్రహ్మేంద్ర వైకుంఠాలు కదిలిపోవడం అన్నమాట. మనిషి శరీరంలో మరో శరీరం దాగి ఉంటుంది. అది మన భౌతిక శరీరం కంటే 6 నుంచి 70 అంగుళాలు పెద్దదిగా ఉంటుంది. ఈ శరీరం ఇంత పెద్దదిగా ఉండి భౌతిక శరీరంలో కుక్కివేయబడటం వల్ల తేజోపుంజంలా బయటికి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ తేజస్సు తల దగ్గర ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ అంతఃశరీరాన్నే మనవాళ్లు ప్రాణం అంటారు. రష్యన్స్ బయోప్లాస్మిక్ బాడీ అంటారు. చైనీస్ వైటల్ ఫోర్స్ అంటారు. యానిమల్ మ్యాగ్నెటిజం అని మెస్మర్ పేరు పెట్టారు. ప్రస్తుతం ఈ రోజుల్లో వైద్యశాస్త్రం దీన్ని సైకోఎమెటిక్ అని అంటూ ఉంటుంది. మన భౌతిక శరీరంలో అంగవైకల్యం ఉన్నా ఈ బయోప్లాస్మిక్ బాడీ మాత్రం పరిపూర్ణంగానే కనిపిస్తుంది. అయితే ఈ తేజస్సు సామాన్య నేత్రానికి తెలీదు. అయితే తపశ్శక్తి అనేది నిజమని మన అంతర్గత తేజస్సు ప్రపంచాన్ని కదిపేయగలదని రుజువైంది కదా ఈ సాక్ష్యాలన్నిటి ద్వారా. కాబట్టి మన మహర్షుల తపశ్శక్తి పుక్కిటి పురాణం కాదని ఇప్పటికైనా విశ్వసిద్దాం, ఇకనైనా గౌరవిద్దాం. చూసారా, ఎన్నో దేశాలు పరిశీలన చేసి నిర్ధారించిన విషయాన్ని మనం ఇంకా నమ్మలేని దుస్థితిలో ఉన్నాం. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే నలుగురికి తెలిసేలా షేర్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.